ఏదో అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పనిచేసే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏదో ఒక 2000 రూపాయలు పంపించారు. 2000 రూపాయలు ఒక 100 నాకు కదిలిపోయాను. ఇక్కడే కూర్చుంటాను ఆఫీస్లో కూర్చుంటే ఇట్లా నా టేబుల్ మీదకి వస్తే ఎవరు ఆ వ్యక్తి కొంచెం కలపండి అని అబ్బాయితో మాట్లాడాను. ఎందుకు ఇచ్చారంటే వాడు చెప్పాడు, మా అమ్మ మంచి పనులు చేయడానికి ఎప్పుడు దేవాలయాలు డబ్బులు ఇద్దాం వల్ల తిరుపతి హుండీలో డబ్బులు కనీసం నీకు వచ్చిన సంపాదనలో 2000 రూపాయలు ప్రతి నెల ఇయ్యని వాళ్ళ అమ్మగారు చెప్పారండి. అబ్బాయి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారితో మాట్లాడి నేను జనసేనకి వేస్తానమ్మ, అది 10 మందికి మంచి వేస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని మనం కదిలించగలిగాం. ఎవరిని అడగకుండా వారి మనసులు కదిలి ఈరోజున పార్టీని వారి వారి కాంట్రిబ్యూషన్, నేను ఇచ్చేది నేను చేస్తానే ఉన్నాను, దాతలు ఇచ్చే దాతలు చేస్తే ఇస్తా ఉన్నాను, ఇవన్నీ నేను ఇంత నలిగి పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. నేను కులం కులం గురించి మాట్లాడుతుంటే చాలామంది ఇబ్బందిగా ఉంటుంది, వైసీపీ నాయకులకి మాట్లాడితే కులం గురించి మాట్లాడుతున్నాడు అని, కులాల గురించి. భారతదేశం తాలూకు సమాజమే కులాల సమ్మేళనం. కులాల గురించి ప్రస్తావించకుండా నువ్వు రాజకీయం ఎలా మాట్లాడతావు? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక పదవులన్నీ నామినేటెడ్ పోస్టులన్నీ 80% ఒకే కులానికి అంటగట్టిన వ్యక్తి జగన్, మీకు అనే హక్కు లేదు. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు కులాలు, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని కులాలు వెనకబడి ఉన్నాయి, ఇన్ని కులాల్లో సాధికారత లేదు, వీళ్ళందరికీ సరైన ఉచిత సముచిత స్థానం ఇవ్వాలి అధికారంలో, ఇది నేను మాట్లాడుతా. ఆ నేపథ్యంలో నేను ఖచ్చితంగా కులాల గురించి ప్రస్తావించే తీరుతాను. నేను వ్యక్తుల్ని చూస్ చేసుకునేటప్పుడు నేను కులాలను చూడను, గుణగణాలని చూస్తాను. పాలిటిక్స్కి వచ్చేటప్పటికీ సమాజాన్ని చాలా సమగ్రంగా చూడగలగాలి. ఈ కులానికి ఇక్కడ అన్యాయం జరిగింది, ఇంతమంది ఉండి కూడా వీళ్ళకి అధికారం చూడలేదు, ఒకవేళ అధికారం ఇచ్చినా తూతు మంత్రంగా ఇచ్చారు, వీళ్ళకి నిజమైన సోషల్ మనకి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. ఈ దృష్టి కోణం నుంచి నేను ఆలోచిస్తాను. ఈ వచ్చే ఎన్నికలు 24 చాలా కీలకమైనవి. మీరు దశాబ్దం పాటు నలిగిపోయాం ఆంధ్రప్రదేశ్. జగన్ అనే వ్యక్తి మీద నాకు వ్యక్తిగతంగా అతని మీద ద్వేషం లేదు, మీరు నమ్మాలి. మీ ప్రాంతాల్లో కూడా వైసీపీ సమర్థించే వాళ్ళకి మీరు చెప్పాలి మాట, నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏ రోజు ద్వేషం లేదు. ఈరోజున సొసైటీలో కోట్లాది రూపాయలు అవినీతి చేస్తే సమాజంలో ఎవరికి పట్టట్ల, ఎవరు తింటలేదండి ఈ రోజున డబ్బులు, 100 కోట్లు. నేను ఎప్పుడు మీరు చూస్తే నేను ఎప్పుడు జగన్ అవినీతి గురించి ఎప్పుడు మాట్లాడను, ఏదో ఒక సందర్భంలో ఉదహరిస్తాను తప్ప ఇతను అవినీతి చేసిన 100 సార్లు ఎందుకు మాట్లాడనంటే సమాజంలో ఎవరికి అవినీతి అనేది ఇష్యూ కాదు. ఎవరు తింటం లేదని సగటు మనిషి అనుకుంటున్నప్పుడు నేను అన్న మాటలు నిష్ప్రయోజనం అని చెప్పి నేను మాట్లాడను. కోట్లాది రూపాయలు దొరుకుతుంటే ఓటుకు 5000 ఇచ్చి కొంటా ఉంటుంది ఇష్యూ కానప్పుడు ఇంకా నేను కరప్షన్ గురించి మాట్లాడకూడదని ఎక్కడ లోపల ఉంది నాకు. అందరం ఏంటంటే దొరకకుండా పనిచేస్తేనేమో మంచిది, వైసీపీ వాళ్ళందరూ కూర్చోబెట్టి అడ్డగోలుగా దోచేస్తే అది ఇష్యూ కాదు ప్రజలెవరికి. అందుకని నేను కరప్షన్ అనే విషయం మీద నేను జగన్ ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ఇతను చేస్తుంది మంచా కాదని ప్రజలు నిర్ణయించుకోవాలి. అది ఎందుకంటే నాకు అభిప్రాయం ఇది తప్పని నాకు తెలుసు, కాకపోతే అది నేను ప్రస్తావిస్తే అది ఎంతవరకు లోతుకి వెళ్తా నాకు తెలియదు, అందులో నేను దాని గురించి మాట్లాడను. కానీ నేను మాట్లాడగలిగేది 100 కోట్లు వచ్చినాయి నీకు డబ్బు. కేంద్ర నాయకులకి జాతీయ నాయకులకి చాలా సందర్భాల్లో చెప్పాలి, నోటు దాకా వస్తున్నాను. ఎందుకు చెప్పనంటే వాళ్ళకి తెలియందా ఇతను దోపిడీ. రాజశేఖర రెడ్డి గారికి ఎలక్షన్లకి ముందు నడపలేని డబ్బులు లేని పరిస్థితి నుంచి ఒక సాక్షి పెట్టే పరిస్థితికి వచ్చేస్తుంది, కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది. జగన్ లాంటి వాడికి